నమస్కారం. ఇప్పుడే ఇలా వెంటనే టీజర్ రిలీజ్ అయిందో లేదో సంచలనం క్రియేట్ చేస్తోంది. సహనా భవతు అంటూ మా అందరి ఇయర్స్లో ఒక ఉర్రూతలుగిస్తున్న ఈ టీజర్ గురించి మాట్లాడడానికి ఆచార్యని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ గారు కొరటాల శివ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. సహనా భవతు సహనవగుణత్తు అని మనం యోగా చేసినప్పుడు ఆసనాలు వేసినప్పుడు చెప్తూ ఉంటామని నాకు తెలిసినది. మీరు దాంతోనే ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేసి ఒక వేవ్ క్రియేట్ చేశారు. అంటే చూడగానే చెవుకి కళ్ళకి రెండింటికి ఇంపుగా ఉంది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది కదా? ఫస్ట్లీ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ దిస్ ట్రెమెండస్ రెస్పాన్స్. ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ ధర్మ, ధర్మం గురించి ఎక్కువ. అందుకే ధర్మస్థలి అని పెట్టాను. బ్యాక్గ్రౌండ్ ద టౌన్ నేమ్ ఇస్ ధర్మస్థలి. ధర్మం చుట్టూ తిరిగే కథ ఇది. సో ధర్మం గురించి పర్ఫెక్ట్గా చెప్పాలి. సో దర్ షుడ్ బి పీస్, శాంతి శ్లోకంతో స్టార్ట్ చేయాలని అనిపించింది నాకు ఎందుకు. సో అది అందుకనే ఐడియా ఇచ్చినప్పుడు మణిశర్మ గారు సో లెట్స్ గో విత్ దిస్, దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ధర్మం శాంతి గురించి ఎక్కువ ఉంది ఆ యూనివర్స్లో అని దట్స్ హిస్ ఐడియా. దీంతో స్టార్ట్ చేద్దాము అనేది. ఎక్కడో ఫిల్మ్ ఇస్ ధర్మస్థలి ఒక టెంపుల్ టౌన్, అది కూడా టీజర్లోనే తెలిసింది మాకు. ధర్మస్థలిలో అనగానే ఓహో అయితే ధర్మస్థలి అనమాట. సో ఎక్కడో దట్ శాంక్టిటీ ఉండాలి ఆ టౌన్కి. ఆల్ ద క్యారెక్టర్స్ అలా ఉండాలి. మై సిద్ధ ధర్మానికి ప్రతిరూపం మా సిద్ధ ఈ సినిమాలో రామచరణ్ గారు చేశారు. దీనికి అంత ఆర్గానిక్గా అంత శాంక్టిటీ రావాలి అని చెప్పినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్, దేర్ ఎఫర్ట్స్, ఆల్ ద టెక్నీషియన్స్, యాక్టర్స్, ఎక్కడ కొంచెం బయటకు వెళ్తే ఆ శాంక్టిటీ మిస్ అవుద్దు అని చెప్పి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ట్రెమెండస్ ఈ సినిమాకి.